అందరికీ నమస్కారము. ఈ వీడియోలో చేయబోతున్న విన్నపం జయ జయ శుభకర వినాయక అనే పాట. ఇది వక్రతుండ మహాకాయ అనే శ్లోకంతో మొదలవుతుంది, దేవుళ్ళు సినిమాలోది. సో ఆ పాట చేయబోతున్నాను. చాలా కాలంగా చాలామంది అడుగుతున్నారు, వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీ అనుకుంటాను. సో మొదటగా ఒక కామెంట్ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఒకళ్ళు అడిగారు, ఈ అన్ని పాటలు కూడా ఒకటే టోన్లో కీబోర్డ్లో ఒకటే వాయిస్తో చేస్తున్నారు, అది కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నాము అని. నాకు కూడా అనిపించింది. దీని గురించి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ పర్టికులర్ వాయిస్ అంటే సౌండ్ లేదా ధ్వని కీబోర్డ్లో మీరు అన్ని వీడియోస్లో వింటున్నది ఏదైతే ఉందో, అది గాయని గాయకుల గొంతులకు అలాగే వాళ్ళు పాడే గమకాలకు చాలా దగ్గరగా మ్యాచ్ అవుతుందన్నమాట. అంటే చూడండి, ఈ స్థాయి గాయకులకు అలాగే తరువాతి స్థాయి గాయనీమణులకు వాళ్ళ వాయిస్లు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే గాయకులకు గాయనీమణులకు కరెక్ట్గా ఒక స్థాయి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట గొంతుల్లో. సో అందువల్ల నేను ఈ పర్టికులర్ వాయిస్ సెలెక్ట్ చేయడం జరిగింది కీబోర్డ్లో. అయితే ఇంతకుముందు కొన్ని వారాల క్రితం చేసినట్టుగా మన ప్రేమ ఎంత మధురు అనే పాట, ఆ పాటలో పియానో ఎక్కువగా వినపడుతుంది మనకి. అందువల్ల ఆ పాట పియానో పెట్టుకుని చేశాను. సో అందువల్ల ఏదైనా పాటలో ఒక వాయిద్యం ప్రత్యేకంగా వాడారు అనిపిస్తే కనుక నేను ఆ వాయిద్యాన్ని మీకు ధ్వనిగా వినిపిస్తాను. బట్ ప్రస్తుతానికి మాత్రం ఈ వాయిస్తోనే కొనసాగిస్తున్నాను. ఏమనుకోకండి, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అయితే దేవుళ్ళు సినిమా నుంచే కొన్ని వారాల క్రితం అందరి బంధువయ్య అనే పాట కూడా చేశాను, కాబట్టి ఈ సినిమా గురించి ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల విందాము. అయితే వినే ముందు ఇది శృతి చెప్పేస్తాను. ఈ శృతి వచ్చేసి ఈ అన్నమాట. ఈ పాట అంటే మూడు శృతి. రాగమేమో కళ్యాణి రాగం, నడకేమో చతురస్రం, మళ్ళీ తక్క ధిమ్మి తక్క చెణు అలా వెళ్తుంది. ఈ కళ్యాణి రాగంతో పాటుగా మనకి ఇంకొక రాగం వినబడుతుంది, హంసధ్వని. అది ఎందుకంటే వినాయకుడి మీద ఉన్నటువంటి అనేకమైన పాటలు, ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో ఉన్న కీర్తనలు హంసధ్వని రాగంలో ఉంటాయి ఎక్కువగా. దానికి ఒక ఆధ్యాత్మిక పరమైన కారణం ఉంది, అది ఇక్కడ నేను ప్రస్తావించలేను. సో ఆ కారణం చేత బహుశా ఈ పాటలో హంసధ్వని కూడా వాడారు. అంటే ముందుగా వచ్చే శ్లోకం ఏదైతే ఉందో వక్రతుండ మహాకాయ, అది హంసధ్వని రాగంలో వస్తుంది. దాని తర్వాత పాట మళ్ళీ కళ్యాణి రాగంలో వెళ్ళిపోతుంది. అయితే మధ్య మధ్యలో మళ్ళీ మనకి హంసధ్వని ప్రయోగాలు వినపడతాయి, అవి వచ్చినప్పుడు చెప్తాను. సో ముందుగా ఈ రాగాలు మీకు ఈ శృతిలో వాయించి చూపిస్తాను. కళ్యాణి అలాగే హంసధ్వని ఏంటంటే ఈ మా దా తీసేస్తే అదే హంసధ్వని. సో అన్ని టూలు అన్నమాట కళ్యాణిలో, రీ టూ, గా టూ, మా టూ, దా టూ, నీ టూ ఈ శృతిలో. అలాగే ఈ మా దా తీసేస్తే అదే హంసధ్వని. సరిగా పా నీ సా. సో ఇవి ఈ ఈ పాటలో వచ్చే రాగాలు, శృతికి సంబంధించిన సమాచారం. మొదలు పెడదాము. ఫస్ట్ మ్యూజిక్ ఆ శ్లోకంతో వస్తుంది. ఇది ఆ గుడి గంటల సౌండ్ లాగా ఇచ్చారు. స్వరాలు అయితే సా బాగా పై స్థాయిలో. అలా అనుకోండి. దాని తర్వాత శ్లోకం మొదలవుతుంది. తర్వాత గని స ఇది హంసధ్వని. ఇందాక చెప్పాను ఈ శ్లోకం అంతా హంసధ్వని. Thank you.
నీ గరి గరి సాస. తర్వాత మద మద ని స. తర్వాత ఒక రాగం వస్తుంది. నిరి సని దబ మదబమ గరి గరి సని. తర్వాత ఓకే నిరి నిరి గమ బరి గరి సని ద నిరి స. అవగాహన బెల్స్ మీద ఈ కళ్యాణి రాగం అవరోహణ అన్నమాట, ఒక రెండు స్థాయిల్లో వచ్చేస్తుంది చూడండి. సో సానిదీస అక్కడితో ఫస్ట్ మ్యూజిక్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత పల్లవి. ససరి ససరి సరి నీ నీరి గవరి గరి స. చూడండి మళ్ళీ చూద్దాం. అలాగే ఒక బిట్ వస్తుంది అని, తర్వాత బెల్స్ ఓకే, బెల్స్ తర్వాత మళ్ళీ ఫ్లూట్. సో అయిన తర్వాత పల్లవి మళ్ళీ ఇంకొకసారి ససరి ససరి సనిద నిరి నీ నిరి గవపపపరి గరి ససస. ఇక్కడ మళ్ళీ బాలుగారు ఒక రాగం పాడతారు. ఓకే సపామ గప గరి సని. అమ్మా కొంచెం టచ్ అవుతుంది అన్నమాట. నీరి ప్రేమ మధుమణి దరి గరి స. మళ్ళీ చూద్దాము. ఇక్కడతో ఫస్ట్ పల్లవి అయిపోయింది. దీని తర్వాత సెకండ్ మ్యూజిక్. గ గ గ ప ప ప మ ప ప ప ప ప ప గ గ గ ప ప ప గ ప గ రి స రి. తర్వాత షెహనా మీద ఒక లెంగ్ది బిట్. రి గ గ గ గ రి రి గ గ గ నీ రి రి గ
తర్వాత 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 రిగమ బదని సదని స సో అక్కడితో ఈ మ్యూజిక్ అయిపోయింది. తర్వాత చరణం గరి గరి సరి రీరి నిరి నిరి గరి గరి సని స తర్వాత ఓకే. ఇది నేను చాలాసార్లు చెప్పాను, సాహిత్యంలో ఒక మాట ఎక్కువ తక్కువ లేదా ఒక పదం లేదా కొన్ని అక్షరాలు ఎక్కువ తక్కువ అవడం వల్ల ఇక్కడ స్వరాలు తేడా అవుతాయి తప్ప ట్యూన్ అయితే అదే ఉంటుంది మామూలుగా. ఒక ఒక లైన్ రిపీట్ అయినప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. గ గ గ రి గ గ గ గ రి స ని రి రి ని ని రి రి గ గ గ బ రి గ రి ని రి స చిన్న మార్పు అన్నమాట సాహిత్యంలో తేడా వల్ల. దీని తర్వాత ఒక బిట్ వస్తుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ హంసధ్వనిలో ఉంటుంది ఈ ఫ్రేజ్. ఇది దీని తర్వాత వచ్చేది గ గ ప ప ప గ గ గ గ ప ప ప క ప ని ప ప ప గ రి రి గ గ గ గ గ మొత్తం లైన్ చూద్దాము. తర్వాత ఒక బిట్ వస్తుంది. మళ్ళీ బిట్ కళ్యాణి రాగం పావగరి నేరి స తర్వాత మళ్ళీ అదే హంసధ్వనిలో ఉంది కదా ఆ ఫ్రేజ్ మళ్ళీ వస్తుంది. ప ప ప గ గ ప ప ప గ ప ని ప ప గ ఇరి గ గ ఇక్కడ కూడా సాహిత్యంలో ఒక అక్షరాలు కొంచెం ఎక్కువ తక్కువ అవడం వల్ల ట్యూన్లో చిన్న మార్పులు అంతే. ఇక్కడ మళ్ళీ బిట్ వస్తుంది. గరి సని స గరి రి మ గ మ ధ ప మ గ గరి రి స స స స రి రి స స తర్వాత నీని సదద నీరి సస తర్వాత
గ ప ప స ని ద ద గ ప ప ద ప ఈ లైన్ మళ్ళీ వస్తుంది. గ ప ప స ని ద ద గ ప ప ద ప తర్వాత సాస నిరి సద నీని దస నిద పమ రేమని ద పరి సస రేమని ద పరి సస అక్కడతో చరణం అయిపోయింది. మిడిల్ పల్లవలో చిన్న మార్పు విందాము. ఓకే, ఫస్ట్ లైన్ మామూలుగానే ఫస్ట్ పల్లవలో వచ్చినట్టుగా వచ్చింది. తర్వాత స స స నేరి సని ద బప మవ సని ద బమ మళ్ళీ చూడండి. ఇక్కడ మళ్ళీ చరణంలో లాస్ట్ లైన్ ఉంది చూసారా, ఆ మాదిరి రిపీట్ అవుతుంది. అక్కడతో చరణం అయిపోయింది, దాని తర్వాత మిడిల్ పల్లవి కూడా అయిపోయింది. దీని తర్వాత థర్డ్ మ్యూజిక్ ఓకే అది ఆరు సార్లు ఈ తక్కువ మంత్ర స్థాయిలో ఒకసారి, మళ్ళీ పై స్థాయిలో ఒకసారి, అలాగా మూడు సార్లు అన్నమాట. తర్వాత ఓకే నిరి సరి సగ సరి రేమా గపమా రేగా ఇది మంత్ర స్థాయిలో స్ట్రింగ్స్. మళ్ళీ చూడండి. తర్వాత సరి సరి తర్వాత మదని రసాని రిని దపమ తర్వాత తర్వాత నిరి పగరి నిస. సో అక్కడతో థర్డ్ మ్యూజిక్ కూడా అయిపోయింది. సాహిత్యంలో కొన్ని అక్షరాలు ఎక్కువ తక్కువ అవడం లేదా పదాలు కొంచెం ఎక్స్ట్రా రావడం లేదా తక్కువ రావడం వల్ల ట్యూన్లో చిన్న చిన్న మార్పులు, అవి పాట చివరిలో నేను కొంచెం వేగం తగ్గించి వాయిస్తాను కదా, అక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది. సో రెండో చరణం ప్రత్యేకంగా ఇప్పుడు చూపించక్కర్లేదు, మనం కోడా వెళ్ళిపోదాం. అంటే పాట చివరిలో వచ్చేటువంటి ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, పొడిగింపు కోడా, అది చూద్దాం ఇప్పుడు. ఓకే అదనమాట. కోడా ఎలా స్టార్ట్ అవుతుందంటే ముందు సస అని వచ్చి అక్కడి నుంచి బాలు గారు పాడే రాగం పమ గరి సని నీ నీ రే 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 మద ద మద నీ ని ద నీ రి స
ముందు చూద్దాం, తర్వాత ఫ్లూట్ ఓవర్లాప్ వస్తుంది, ఆ తర్వాత చెప్తాను. ముందు చూద్దాం. ఇది బాలు గారు పాడింది. తర్వాత ఫ్లూట్ మీద ఓవర్లాప్, ఈయన పాడుతూ ఉండగానే గపదని సదని సరి సని దీగరి సని దని స. సో దీంతో పాట పూర్తయింది. ఇప్పుడు మొత్తంగా వాయించే ప్రయత్నం చేస్తాను.